నగరంలోని బాలాజీ నగర్ పాలపూత్ సెంటర్లో మురళీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మురళీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నగరంలోని బాలాజీ నగర్ సెంటర్ పాలపూత్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు వెల్లివిరిశాయి. చిన్నారులకు ఆట పోటీలను నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్లో సైక్లింగ్, టగ్ ఆఫ్ వార్, గోతాలాట, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ వంటి ఆటల పోటీలు జరిపారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కార్పొరేటర్లు అంచూరు జానకి, శైలజ, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, నాయకులు అంచూరు శ్రీనివాసుల నాయుడు, సింగంశెట్టి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. పదిహేనవ డివిజన్ నారావారి సెంటర్ సంక్రాంతి సంబరాలతో కలకల్లాడింది. డివిజన్ కార్పొరేటర్ జానకి, శ్రీనివాసులు నాయుడు సారథ్యంలో జరిగిన పలు రకాల పోటీల్లో మహిళలు చిన్నారులు హల్చల్ చేశారు. నెల్లూరు మహిళల కళా నైపుణ్యాన్ని చాటి చెప్పారు. సంక్రాంతిని పురస్కరించుకుని 15వ డివిజన్ నారావారి సెంటర్లో ఆ డివిజన్ కార్పొరేటర్ అంచూరు జానకి, శ్రీనివాసులు నాయుడు భారీ స్థాయిలో పలు రకాల పోటీలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం వివిధ కేటగిరీలో జరిగిన ఫ్యాషన్ షోలో చిన్నారులు యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అధునాతన డ్రెస్సింగ్లతో పాటు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే దుస్తులు ధరించి ఫ్యాషన్ షోకు వన్నెలు అద్దారు. ప్రముఖ నటుడు సింగంశెట్టి మురళి వ్యాఖ్యానంతో సాగిన ఫ్యాషన్ షో కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, టీడీపీ నేతలు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక అనురాధ, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, సాహితీవేత్త బివి నరసింహం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొదలకూరులో శ్రీనివాస బాయిల్డ్ రైస్ మిల్లు వారి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు ఆటల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పొదలకూరులో శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం మహిళలకు ముగ్గులు ఆటల పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాకుపల్లి విజయలక్ష్మి, నాయకులు శ్రీనివాసులరెడ్డి, ధనుంజయ, సుబ్రహ్మణ్యం, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ నా తరఫున పెద్ద మ్యూజికల్. ఇందుకూరుపేటలో యువ చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఇందుకూరుపేటలో సంక్రాంతి సందర్భంగా యువ చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు గోపికృష్ణ, సుబ్రహ్మణ్యం, వెంకటప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. నగరంలోని రామ్నగర్ లో పర్యటించిన ఆయన సంక్రాంతి సందర్భంగా కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు. నగరంలోని రామ్నగర్ లో పర్యటించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి.
సంక్రాంతి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. అలానే ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై స్థానికులు ఆయనకు వివరించారు. అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. కార్మికులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని, భవన నిర్మాణ సంక్షేమ శాఖ ద్వారా వీరికి అందాల్సిన రాయితీలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇసుక ధరలను పెంచడం వల్ల వీరికి పనులు కూడా సరిగ్గా దొరకడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇసుక ధరలు కొంత తగ్గించినట్టయితే ఈ యొక్క నిర్మాణ రంగం ఊపందుకుంటుంది, భవన నిర్మాణ కార్మికులకు కూడా పనులు దొరుకుతాయి. ఆ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలా. అదే రకంగా వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ నగర్లో పక్కా ఇళ్ళు ఇచ్చున్నారు. ఆ ఇళ్ళు నాసిరకంగా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే 4,000-5,000 రూపాయలు పైగా దాన్ని ఖర్చు పెట్టుకున్నారు. బ్యాంకు లోన్లు వచ్చున్నాయి. అతిగతి లేనటువంటి వైఎస్ఆర్ నగర్ నిర్మాణం ఏదైతే ఉందో త్వరితగతిన కానీ పూర్తయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 1,500 మందికి పైగా అక్కడ ఇళ్ళు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క 2015 ఈ సంక్రాంతి రోజున వాళ్ళకి శుభం జరగాలని, వాళ్ళకి మంచి రోజులు రావాలని కోరుకుంటూ నేను ఇక్కడికి రావడం జరిగింది. నెల్లూరు నగరం అర్ధరాత్రి కూడా జనసంచారం ఉండే ప్రాంతం. పగలైతే ఇక చెప్పనవసరం లేదు, జనంతో రద్దీగా దర్శనమిస్తుంది. నగర రోడ్లు వాహనాల రాకపోకలతో నిండుగా కనిపిస్తుంది. సిటీ బస్సుల పరుగులు, జోరీగల్లా తిరిగే ఆటోలు, హారన్ల మోతతో రివ్వు రివ్వుమంటూ వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు. ఇంత రద్దీగా ఉండే నెల్లూరు నగరం ఒక్కసారిగా మూగిపోతే, రోడ్లపై జనం మాయమైతే, షాపులు మూతపడితే, ఇలాంటి పరిస్థితిని ఊహించలేం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నెల్లూరు ఇలానే మారిపోయింది. అవును, పట్నం పల్లెకు తరలిపోయింది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడూ రద్దీగా కనిపించే నెల్లూరు నగరం ఖాళీగా దర్శనమిస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నెల్లూరులో స్థిరపడ్డ వారంతా వారి వారి సొంత గ్రామాలకు వెళ్లడంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది. నెల్లూరులో ఉన్న జనాభాలో 75% మంది పల్లె ప్రాంతాల్లో ఉండి ఆ తర్వాత నగరంలో స్థిరపడ్డవారే. మామూలు రోజుల్లో అయితే నగరం కలకల్లాడుతుంటుంది. ఎప్పుడూ విద్యార్థులు నగర రోడ్లపై కలకల్లాడుతుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇలా అన్ని వర్గాల వారితో నిండుగా దర్శనమిస్తుంది. సంక్రాంతి పండుగ కావడంతో నెల్లూరులో స్థిరపడ్డ వారంతా వారి వారి సొంత గ్రామాలకు తరలి వెళ్లారు. ఫలితంగా నగరం ఖాళీ అయింది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఆటోలు తప్పించి అంతా ఖాళీనే. ఇక్కడ చూడండి, ఎప్పుడు రద్దీగా కనిపించే ట్రంక్ రోడ్డు ఎలా బోసిపోయి దర్శనమిస్తోందో. సంక్రాంతికి నగరం ఖాళీ అవడంతో వ్యాపారస్తులు కూడా దుకాణాలను మూసివేశారు. నెల్లూరులో అన్ని ప్రముఖమైన దుకాణాలు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ను మూసివేశారు. అంతేకాదు, నెల్లూరులో ఉన్న అన్ని హోటళ్లు కూడా మూతపడ్డాయి. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా కనిపించే ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి. బస్ స్టేషన్ ఆవరణంలో ఒక్క ప్రయాణికుడు కూడా కనిపించడం లేదు. 1.5 బస్సులు తిరుగుతున్నా అందులో ప్రయాణికులు మాత్రం పల్చగానే కనిపిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిన వారు మాత్రం ప్రయాణాలు చేస్తున్నారు. మొత్తం మీద సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో స్థిరపడ్డ వారంతా వారి వారి సొంత గ్రామాలకు వెళ్లడంతో నెల్లూరు ఖాళీగా దర్శనమిస్తోంది. అవును, పట్నం పల్లెకు తరలిపోయింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.